అనేక కొన్ని శంకుస్థాపనలు కావచ్చు. అలాగే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు వెంకటరమణ గారు మంత్రివర్యులుగా దాదాపు రచించినట్టుగా 3,400 దాదాపు 12 లక్షల ఈరోజు కొన్ని వేల మంది ఈరోజు వలస వెళ్ళటం జరిగింది. అందరం కూడా చూసాం మొన్న. ఈరోజు కొన్ని వేల మంది మళ్ళీ తమ సొంత రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లకుండా తమ ప్రాంతంలో ఈరోజు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రత్యక్షంగా కొన్ని వేల మంది అయితే దాని మీద పరోక్షంగా కొన్ని వేల మంది అంటే దాదాపు 12 హార్బర్లు తీసుకుంటే నాకు తెలిసి కనీసం కొన్ని 100,000 మంది పైగానే దీని మీద తమ ప్రాంతంలో తమ రాష్ట్రంలో ఆర్థికంగా బలపడే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈరోజు హార్బర్స్ కానీ అలాగే మన దగ్గరలో ఉన్న రామాయపట్నం పోర్టు కానీ ఇలా అనేక కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం రానున్న 2.5 సంవత్సరం లోపల మొత్తం కూడా ఈ హార్బర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు మొత్తం ఈ రాష్ట్రాన్ని ఒక ఏదైతే ఎక్కువ శాతం మనకి ఈరోజు దీనివల్ల వచ్చే ఆదాయంగా కూడా పెంచుకోవటం అనేక మంది మత్స్యకార కుటుంబాలను ఆదుకోవటం దీని మీద అనుసంధానంగా అనేక మంది పట్టడం ఈరోజు అన్నీ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు జీవన దీనికి సంబంధించి ఈరోజు మంత్రి గారు వచ్చి పరిశీలించడం ఇంకొక నెల మ్యాక్సిమం నెల పది రోజుల లోపల ఏదంటే జ్యుడిషియల్ కమిటీకి వెళ్ళడం జరిగింది కాబట్టి 15-20 రోజులు రాగానే టెండర్లు క్వాలిఫై చేసి వచ్చే నెలలోనే దీని శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఇంకా కూడా అనేక సంబంధించి ప్రాంతంలో ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ అన్నీ కూడా ఈరోజు పరిశీలించి తొందరలో ఏర్పాటు చేయడం కూడా చేయడం జరుగుతూ ఉందని తెలియజేస్తాను. తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని రంగాలు ముఖ్యంగా ఏదైతే మత్స్యకారులు కానీ ఆక్వా రంగాన్ని కానీ అగ్ర వ్యవసాయం కానీ అన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు ఏ విధంగా దీన్ని మనం ఎందుకంటే ముఖ్యంగా తీసుకుంటే ఈ రాష్ట్రం ఈరోజు మనం విడిపోయిన తర్వాత మనకి ఏదైనా ఆదాయ వనరులు ఉన్నాయంటే ఈరోజు తీసుకుంటే మనకి బేసిక్గా వ్యవసాయం ఆక్వా ఫిషరీస్ మీదే ఎక్కువ ఇది ఉంది. దీన్ని ఇంతగా కూడా పెంచుకుంటూ మన ఎక్కువ మంది వలస పోనీయకుండా ఎక్కువ దీన్ని స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలా చెప్పినట్టుగా ప్రతాపన్ కానీ మసాన్ కానీ ముఖ్యంగా అప్రోచిన అనిల్ని కానీ వీళ్ళందరూ కూడా కృషి దీన్ని వెనకాల ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా మన జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఇది ఒక పక్క ఫిషింగ్ హార్బర్తో పాటు టూరిజంగా కూడా ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకొని మంచి రిసార్ట్స్ కానీ ఏర్పాటు చేసుకోగలిగితే అది ఒక మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఈరోజు ఇంకా కూడా ఎంతోమందికి మనం ఉద్యోగ అవకాశాలు కనిపించవచ్చు. ఒక టూరిజం మంచి స్పాట్గా కూడా తయారు చేసుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మా జిల్లాకి ఇచ్చేసి ఈరోజు కొన్ని శంకుస్థాపనలు కావచ్చు ఇలాగే ఇంకా కూడా ప్రణాళికలు ఉద్యోగం గారికి ప్రత్యేకమైన